ఎలా అనిపించింది అమ్మా దేవరా? సూపర్ ఉంది అసలు దేవరా. నాకు ఎన్టీఆర్ నా ఫేవరెట్. నేను అసలు త్రీ టైమ్స్ చూసిన, ఇప్పటికీ నేను 6 o'clock చూస్తాను, మళ్ళీ 9 o'clock చూస్తాను, మళ్ళీ 10 కూడా చూస్తాను నేను. అంత బాగుంది అందులో దేవరా వీరా అంత బాగారంటే, అసలు ఆ నరకడం ఇంత బాగా చేస్తుర్రంటే నేను ఇప్పుడు మళ్ళీ చూస్తా. ఎన్టీఆర్ అన్నాను నాకు ఇష్టం. లయన్ ఇస్ బ్యాక్ అంటారా? లయన్ ఇస్ బ్యాక్ అంటారా? Yes, టైగర్ ఇస్ బ్యాక్. మళ్ళా కాలర్ ఎగ్రేసుకుంటాం మేము ఇప్పుడు. చూస్తున్నాము ఇంటర్వల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్ ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న, బ్లాక్ బస్టర్ అసలు. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది? సూపర్ అన్న, సూపర్ అసలు చెప్పలేకపోతున్నాం మేము. ఇన్ని సార్లు చూస్తున్నారు కదా మీరు బ్యాక్ టు బ్యాక్ షోస్, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీ అవుతుంది అసలు. మళ్ళీ ఎన్టీఆర్ అన్న మళ్ళా మాకు వచ్చిండు 6 years తర్వాత. మేము ఇప్పుడు కాలర్ ఎగ్రేసుకొని పోతున్నాం మేము సినిమా. కలెక్షన్ ఎంత ఉండొచ్చు? 200 crores పక్క. ఒక డైలాగ్ ఏదైనా చెప్పొచ్చుగా అంటే మళ్ళా చూస్తాను. వచ్చారు కదన్న ఫ్యామిలీతో సినిమాకి దేవరా, ఎలా అనిపించింది? గుడ్, ఇట్ వాస్ గుడ్. సాంగ్స్ ఫైట్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ అంతా బాగుంది. కంపేర్ టు సాంగ్స్ ఫైట్స్ ఇస్ గుడ్. టైగర్ ఇస్ బ్యాక్ అంటారా? టైగర్ ఇస్ బ్యాక్ 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 కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఆచార్య పార్ట్ 2 అన్నట్టు మాట్లాడుతున్నారు, మీరు ఏం చెప్తారు దాన్ని? అలా ఏం లేదు, స్టోరీ చాలా బాగుంది, కంపేర్ టు ఫైట్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ అంటే ఓకే, 60-70% ఇస్ గుడ్. అండర్ వాటర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది? అండర్ వాటర్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఫైట్స్ అండ్ ఆల్ వెరీ గుడ్ యాక్చువల్లీ. వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 యాక్చువల్లీ. కాలర్ ఎగ్రెసివ్నే విధంగా ఉంది ఫ్యాన్స్. సూపర్. రెండు క్యారెక్టర్లు ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ బాగుంది? అది సీనియర్ క్యారెక్టర్ బాగుంది. దేవరా గురించి ఏం చెప్తారు? దేవరా ఫైనల్ ఇట్స్ గుడ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. అండ్ ఈసారి దసరాకి రచ్చ అంటారా? ఇట్స్ బంబర్ హిట్ డెఫినెట్లీ 100 డేస్. ఇట్స్ న్యూ లుక్ యాక్చువల్లీ, ఇట్స్ వెరీ న్యూ లుక్.